దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు చదువుకుందాం. తన రాజ్యం అంతటిపైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయెను. వారిపైన ముగ్గురిని ప్రధానులుగా నియమించెను. ఆ ముగ్గురిలో దానియేలు ముఖ్యుడు. రాజునకు నష్టము కలగకుండానట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పచెప్పవలెనని ఆజ్ఞ ఇచ్చాను. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడే. ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను. కనుక రాజ్యమంతటి మీద అతని నియమింపవలెనని రాజుద్దేశించెను. అందుక ప్రధానులు అధిపతులను రాజ్యపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు. గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. అందుక మనుషులు అతన్ని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపం కనుగొన లేమనుకొనిరి. కాబట్టి ఆ ప్రధానులను అధిపతులను రాజునద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి. రాజు దర్యావేషు చిరంజీవివై యుందువు కాక. రాజ్యపు ప్రధానులు సేనాధిపతులు అధిపతులు మంత్రులు సంస్థానాధిపతులు అందరూ కూడి రాజొక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింపజేయునట్లు యోచన చేసిరి. ఇట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవుని యొద్దనైనను మానవుని యొద్దనైనను ఎవడునూ ఏ మనవియో చేయకూడదు. ఎవడైనను చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయపడును. రాజా, ఈ ప్రకారముగా రాజు శాసనము ఒకటి పుట్టించి మాదీయుల యొక్కయు పారసీయుల యొక్కయు పద్ధతిని అనుసరించి స్థిరమగు శాసనముగా ఉండినట్లు దానిమీద సంతకము చేయమని మనవి చేసిరి. కాగా రాజుకు దర్యావేషు శాసనము రాయించి సంతకము చేసెను. ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళలోని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరువబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చెను. ఆ మనుషులు గుంపుకూడి వచ్చి దానియేలు తన దేవునికి ప్రార్థన చేయుటయు ఆయనను బతుమాలుకొనుటయు చూచి రాజు సముఖమునకు వచ్చి శాసన విషయమును బట్టి, రాజా, 30 దినముల వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనను మానవునికైనను ఎవడునూ ప్రార్థన చేయకూడదు. ఎవడైనా చేసిన ఎడల వాడు సింహముల గుహలో పడద్రోయబడునని నీవు ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు మాదీయుల యొక్కయు పారసీయుల యొక్కయు పద్ధతి ప్రకారము ఆ సంగతి స్థిరము ఎవరునూ దాన్ని రద్దుపరచజాలరనెను. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేచూ వచ్చుచున్నాడనిరి. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలు రక్షింపవలనని తన మనస్సు దృఢము చేసుకుని సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేసెను. ఆ మనుష్యులు దీన్ని చూచి రాజసన్నిధికి సందడిగా కూడి వచ్చి, రాజా, రాజు స్థిరపరిచిన ఏ శాసనము గాని తీర్మానము గాని ఎవడనూ రద్దుపరచజాలడు. ఇది మాదీయులకును పారసీయులకును విధి అని తమరు తెలుసుకొనవలెనని. అంతట రాజు ఆజ్ఞ ఇయ్యగా బండ్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడని రక్షించునని దానియేలుతో చెప్పాను. వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమును వేసి దాన్ని మూసిరి. మరియు దానియేలును గూర్చి రాజు యొక్క తీర్మానము మారునేమోయని రాజు ముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. అంతటి రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతా ఉపవాసముండి నాట్య వాయిద్యములను జరగనియ్యలేదు. అతనికి నిద్ర పట్టకపోయాను. తెల్లవారుజామున రాజు వేగరమే లేచి సింహముల గుహ దగ్గరకు త్వరపడి పోయాను. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు,
నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగెనా అని అతనిని అడిగెను. అందుకు దానియేలు, రాజు చిరకాలమో జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్లు ముయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడను కాను కదా అనెను. రాజు ఇందును గూర్చి అని అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తులు గలవాడైనందున అతనికి ఏ హానియు కలుగలేదు. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నిందమోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారి గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగులగొరికి పొడిచివేసెను. అప్పుడు రాజుకు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును, రాష్ట్రములకును, ఆయా భాషలు మాటలాడు వారికిని ఎలాగో వ్రాయించెను. మీకు క్షేమావృద్ధి కలుగునుగాక నా సముఖమును నియమించిన దేమనగా, నా రాజ్యంలోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమును వణుకుచుండవలెను. ఆయనే జీవమగల దేవుడు, ఆయనే యుగయుగములుండునువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము మట్టునకుండును. ఆయన విడిపించువాడును రక్షించువాడునయ్యుండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్య కార్యములను చేయవాడు. ఆయన సింహముల నోట నుండి ఈ దానియేలు రక్షించెను అని వ్రాయించెను. ఈ దానియేలు దర్యావేశ ప్రభుత్వ కాలమందున పారసీకుడగు కోరిష ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను.